అయితే జూన్ 9 నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల ఏర్పాట్లపై టీఎస్పీఎస్ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, నోడల్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని, పకడ్బందీ పోలీస్ బందోబస్తు నిర్వహించాలని, మాల్ ప్రాక్టీస్కు ఎంత మాత్రమూ అవకాశం లేదని చూడాలని అన్నారు. గ్రూప్ 1 పరీక్ష 10:30 నుండి 1:30 వరకు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పరీక్ష రాసే అభ్యర్థులు 9:00 పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. 9:30 బయోమెట్రిక్ హాజరు మొదలవుతుందన్నారు. పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించాలని పేర్కొన్నారు. తమ నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలని, ఈ మేరకు సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. సెల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులను పరీక్షా కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని ఆదేశించారు. కలెక్టర్లు, పోలీస్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆయా పరీక్షా కేంద్రాల్లో తగిన బందోబస్తు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓఎంఆర్ఓ షీట్లు, ప్రశ్నపత్రాలను ఆయా పోలీస్ హెడ్ క్వార్టర్లో తగిన బందోబస్తు మధ్య ఉంచాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు 18 కేంద్రాలను, 1 రీజనల్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. 6,729 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. ఇందుకు సంబంధించి రూట్ ఆఫీసర్లు 5, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తదితర సిబ్బందిని నియమించడం జరుగుతుంది.